జీమెయిల్ ఐడి ఉన్న ప్రతి ఒక్కరూ కామన్గా ఈ మిస్టేక్ అయితే చేస్తూ ఉంటారు. ఏ వెబ్సైట్ అయినా ఏ యాప్ అయినా లాగిన్ అవ్వాలన్నా కూడా జీమెయిల్ ఐడితోనే లాగిన్ అవుతాము. ప్రతి ఒక్కరు అవసరం ఉన్నప్పుడు జీమెయిల్ ఐడితో లాగిన్ అయిపోతాము. పని అయిపోగానే లాగౌట్ అవ్వడం మర్చిపోతూ ఉంటాము. చాలా ప్లేసెస్లో మనము ఇలా లాగౌట్ అవ్వకుండా అలా వదిలేస్తూ ఉంటాము. అలా చేయడం వల్ల మన డేటా మన పర్సనల్ డేటా మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. దీనికోసము ఈ సింపుల్ ట్రిక్తో జీమెయిల్ అకౌంట్ని ఏదైనా యాప్స్ వెబ్సైట్స్లో యూజ్ చేసి ఉంటే, యూజ్ చేయని ప్లేసెస్ ఉన్నా అక్కడ నుండి రిమూవ్ చేయాలనుకుంటే, దీనికోసము మీ ఫోన్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ గూగుల్ మీద క్లిక్ చేస్తే, అక్కడ నుండి మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ క్లిక్ చేస్తే, డేటా అండ్ ప్రైవసీలోకి వెళ్ళి కిందకి వెళితే థర్డ్ పార్టీ యాప్స్ విత్ అకౌంట్ యాక్సెస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే కిందకి వెళితే మీరు యూజ్ చేసిన మీ అకౌంట్ని యూజ్ చేసిన యాప్స్ వెబ్సైట్స్ అన్నీ కనపడతా ఉంటాయి. మీరు ఏవైతే డిలీట్ చేయాలనుకుంటున్నారో యాప్స్ని వెబ్సైట్స్ని ఫ్రమ్ యువర్ అకౌంట్ నుంచి, సో అవి ఆ యాప్ని సెలెక్ట్ చేసుకొని రిమూవ్ యాక్సెస్ అని కొడితే మీ అకౌంట్ ఆ యాప్కి కానీ వెబ్సైట్స్ కానీ యాక్సెస్ లేకుండా ఉంటుంది. ఈ సింపుల్ ట్రిక్ని యూజ్ చేసి మీ పర్సనల్ డేటా సేఫ్గా ఉంచుకోవచ్చు. ఈ ట్రిక్ని మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళ పర్సనల్ డేటాని సేఫ్గా ఉంచుకోవచ్చు అని నా అభిప్రాయము.